ఊర్ సాటుకున్న విద్యుత్ టవర్ ఊరు మొత్తానికి కరెంట్ అందిస్తదాయి కానీ ఈ వానల చేయవట్కి ఇండ్లు రోడ్లే గాదుల్లా అంత పెద్ద టవర్లు సుత ఖరాబ్ అవుతున్నాయి ఇంత జరుగుతున్న అధికారులు సోయే లేకుట చేస్తున్నారు వానలకు పెద్ద పెద్ద కొండచెరియలే ఇరిగి వాడుతున్నాయి ఈ ఒక లెక్క నాయిగా మరి లేకపోతే ఇంత పెద్ద టవర్ పరిస్థితి చూడురి ఎట్లయిందో జగిత్యాల జిల్లాల 4 రోజుల సంది పడుతున్న వానలకు రామగుండంలో 132 కేవీ లైన్ విద్యుత్ టవర్ బేస్మెంట్ కూలిపోయే పరిస్థితికి చేరింది ఎంబటే అధికారులు వచ్చి మరమ్మతులు షురూ చేసినా కూడా ఇరాం లేకుండా పడుతున్న ఆనలకు పనులు కూడా సక్కగా అయితలేవట 2 రోజులల్లా మళ్ళా మంచిగా చేస్తామని అధికారులు మాటిచ్చిరంట చూడాలే మళ్ళా ఎన్ని దినాలల్లా పడతాయో ఇది మళ్ళా ఎట్లుంటదో అట్లా గానికే వానలకు ఇంత పెద్ద టవర్లే ఆగుతలేవు ఇంకా మన పానాలో లెక్కన జర వానలు ఉన్నప్పుడు సూశెల్లూరు బయటికి మనకు రెండు సర్క్యూట్లు ఉండండి పాత టవర్ మీద జగిత్యాల నుంచి కోరుట్ల ఇంకోటి వచ్చేసి ధర్మా నుంచి గోదావరి రెండు సప్లైలు రెండు సర్క్యూట్లు ఉన్నాయి దాని మీద దానికి సాయిల్ మన పక్కన ఉన్న వాగు వాటర్ అయిపోయి రీసెంట్ ఫ్లడ్స్ తోటి సాయిల్ ఏరోడి పాత టవర్ చిమ్నీస్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి సేఫ్టీ కోసం మనం కొత్త టవర్ని ఒకటి ఎరెక్షన్ చేస్తున్నాం దాని పక్కనే చేసేసి దానికి పక్కన ఆ కండక్టర్స్ ఆ వైర్లను తీసి దీనికి షిఫ్ట్ చేసేసి లైన్ యాజ్గా నార్మల్స్ రెస్టోర్ చేస్తాం ఇప్పుడైతే ఇంటరప్షన్స్ ఎక్కడ లేవు కోర్టులకు గోదూరికి పోచంపండి సప్లై ఇచ్చాము ఎక్కడ పవర్ కట్ అయితే లేదు